హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ అందరూ దీపావళిని ఎలా జరుపుకున్నారో ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా దీపావళి పండుగను ఎలా జరుపుకున్నాను ఏంటో అనేది ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ పూజ అండి మార్నింగ్ పూజ చేసేసుకున్నాము సింపుల్గా చేసుకున్నాము ఈవినింగ్ లక్ష్మీ పూజ కూడా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం ఈరోజు వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్తో ఉప్మా చేసుకున్నాను తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి రంగోలి వేస్తున్నానండి ఇది నెట్లో చూశాను నెట్లో చూసి ఈ డిజైన్ వేస్తున్నాను దీపావళి కదండి సో అందుకే దీపం ముగ్గు సెలెక్ట్ చేశాను ఫస్ట్ చాక్ చాక్పీస్తో వేసానండి ముగ్గు పిండితో అయితే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అంత త్వరగా రాదు చాక్ పీస్తో వేసి తర్వాత నా దగ్గర ఉన్న కలర్స్తోని డిజైన్ వేసుకున్నాను యాజ్ ఫోటోలో నేను ఏవైతే నెట్లో చూసాను ఏం ఫోటో ఉందో అలానే వేశాను కలర్స్ అవి చేంజ్ చేశాను మా బాబు కూడా ఏమి డిస్టర్బ్ చేయలేదు కలర్స్ నేమ్స్ చెప్పడం అలా చేయడం అండ్ మా హస్బెండ్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు అది తీసుకురండి ఇది తీసుకురండి అంటే తీసుకుని వచ్చారు అలా చేయగానే నాకు మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టిందండి తర్వాత ఇది గుమ్మం దగ్గర ఇలా ముగ్గు పిండితో వేస్తే ఇలా వచ్చాయి నాకు కలర్స్ వైట్ ముగ్గు పిండితో ఇలా కవర్ చేశాను ఆ కిందన పాదాలు ముగ్గు ఉన్నాయి కదా సో వాటిని అచ్చులు వేసి చేశానండి నేనేమి వేసేయలేదు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు సో ఇలా నా రంగోలీ ముగ్గుని కంప్లీట్ చేశాను హ్యాపీ దివాళీ అని రాసి తర్వాత రంగోలీ వేసిన తర్వాత కిందకి వెళ్ళాము గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము నా ఫొటోస్ అండ్ ఫ్యామిలీ పిక్స్ ఇలా కొంచెం సేపు స్పెండ్ చేసి వచ్చామట తిరిగి ఇంటికి ఫొటోస్ మీకు లాస్ట్లో పెడతాను గార్లిక్ ఆనియన్ లేదంటే ఇంకా నాకు మైండ్లో ఒక్కటే వస్తుందండి పులిహోర అది ఈజీగా అయిపోతుంది అప్పటికి టైం సరిపోలేదు అందుకనే పులిహోర పప్పు పాపర్స్ ఇవి ప్రిపేర్ చేశాను అవి చేసి తర్వాత లంచ్ మేము చేసాము తర్వాత మా బాబుకి తినిపించాను తినిపించి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము లంచ్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది తర్వాత హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యామండి టీవీలో హాట్స్టార్లో అమ్మో తల్లి మూవీ వచ్చింది కదా సో అది చూసాము సగం చూసాము అప్పటికే ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది సరే టైం సరిపోదని ఇంకా ఆఫ్ చేసి నైట్ ఎప్పుడైనా చూద్దాంలే మూవీ అని అనుకొని వచ్చాము నీకు లాస్ట్ టైం ప్రమిదలు చూపించాను నేనేమేమి కొన్నాను సో అవన్నీ ఇంకా ఒత్తులు ఉంటాయి కదా పొడవాటి ఒత్తులు ఆ ఒత్తులు పెట్టేసి ఆయిల్ వేసి దీపం ఆయిలే పెట్టాను దీపం ఆయిల్తో ఫిల్ చేసాను మొత్తం నార్మల్ డేస్లో అయితే మా బాబు నిద్రపోతూ ఉంటాడు కానీ ఇలాంటి ఫెస్టివల్స్ లేకపోతే ఏదైనా అకేషన్ వండేటప్పుడు ఇంట్లో హడావిడిగా ఉంటుంది కదా సో వాళ్ళకి నిద్ర పట్టదు కానీ నేను కూడా ఏమీ ఫోర్స్ చేయలేదు నిద్రపోవని ఆడుకున్నాడు కొంచెంసేపు నాకు కొంచెం హెల్ప్ చేశాడు ఒత్తులు అవన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ ఆయిల్ వేయి అక్కడ ఆయిల్ వేయి అని చెప్పాడు ఇలా వాడు కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు కొంచెంగా ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది మొత్తం నానబెట్టేసానండి ఆయిల్తోని తర్వాత ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నానండి మా పూజా మందిర్కి ఆపోజిట్గా ఎప్పుడు చేయలేదు కొత్త ఇంట్లో కదా ఫస్ట్ దీపావళి సో కొంచెం బాగా చేద్దామని ముందు నుండే అనుకుంటున్నాను అందుకనే ఆ థాట్ అయితే ముందుండేది అందుకని దానికి తగ్గట్టు పువ్వులు తెచ్చుకున్నాము మేము బంతి పూలు తెచ్చాము గులాబీ పువ్వులు బంతిలో ఆరెంజ్ ఎల్లో దొరికాయి గులాబీ పువ్వులు పింక్ గులాబీ తెచ్చాము ఫెస్టివల్స్ కదండీ ఫ్లవర్స్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఎన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నామో దానికి తగ్గట్టుగా డె డెకరేట్ చేశాను ఆల్టర్నేట్ కలర్స్ పెట్టేసి అప్పటికి ఫైవ్ థర్టీ అయ్యింది సో పూజ కోసం రెడీ చేస్తున్నాను లక్ష్మీదేవి పూజ కదా సో మెయిన్గా లక్ష్మీదేవి పటం కావాలి సో ఆ పటం మా పూజా మందిర్లో ఉంది సో అది తీసుకొని వచ్చి పీట మీద పెట్టి మంచి క్లాత్ ఏదైనా తీసుకోవాలి తీసుకొని ఆ పైన పెట్టి పువ్వులతో అలంకరించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ దీపాలు పెట్టడం పక్కన మట్టి దీపాలు ఇవన్నీ పెట్టాను తర్వాత నేను రెడీ అవ్వాలి మా బాబుకు రెడీ చేయాలి నేను ప్రసాదం ప్రిపేర్ చేయాలి ఇవన్నీ చాలా టైం పడతాయని ఇంకా ఫైవ్ థర్టీ నుండే స్టార్ట్ చేశాను అక్కడ పూజ గదిని రెడీ చేశాను తర్వాత నేను రెడీ అయిపోయాను నెక్స్ట్ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను హల్వా ప్రిపేర్ చేశాను ఫ్లవర్స్ డెకరేట్ చేశాను ప్రమిదలు కూడా పక్కన పెట్టేశానండి ఆసనాలు వేసుకున్నాం పూజ గదికి కావాల్సిన అన్నీ దగ్గరే పెట్టుకున్నాను పళ్ళు రకాలు స్వీట్స్ ప్రసాదం లక్ష్మీదేవి దగ్గర డబ్బులు దీపాలు ఇలాంటివన్నీ పెట్టుకొని పూజ కోసం రెడీ అయ్యాము పైన పూజా మందిర్ను కూడా ఫ్లవర్స్తోని దీపం ప్రసాదం వాటితోని అమర్చుకున్నాను మొత్తంగా తర్వాత అందరూ వచ్చి పూజ దగ్గర కూర్చొని దీపం వెలిగించుకున్నాం ఏదైనా పూజ చేసే ముందు ముందుగా దీపం వెలిగించుకుంటాం కదా సో అలానే వెలిగించుకోవాలి ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర డబ్బులు పెట్టామని చెప్పాను కదా సో ఇలా పెట్టుకుంటే మంచిదండి ముందు రోజు కూడా ధనత్రయోదశి అలా వస్తుంది కదా అప్పుడు బంగారం అలా కొట్టుకుంటూ ఉంటారు చాలామంది మంచిదని సో అలానే మేము కూడా ఈరోజు ఈవినింగ్ లక్ష్మీ పూజ దగ్గర కూడా డబ్బులు పెట్టుకుంటాము మంచిదని తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన నామాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ చదువుకొని పూజని కంప్లీట్ చేస్తాము నేను కూడా ఈరోజు కుంకుమ పూజ చేశాను నామాలు చదువుతూ అండ్ తర్వాత నాకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివాను పూజ అయిపోయింది తర్వాత హారతి ఇచ్చేసాము హారతి ఇచ్చిన తర్వాత ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడే దీపాలు వెలిగించుకుంటామో ఇలా వెలిగించుకున్న దీపాలను ఇంటి ద్వారం దగ్గర గుమ్మాల దగ్గర బాల్కనీలో ఇంటి లోపల ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాము నేను ముందుగా ఎలా అనుకున్నానో ఎక్కడ పెట్టాలో అలాగే పెట్టుకున్నాను ఇంటి ద్వారం ముందు పెట్టాను తర్వాత ఇలా ఫ్లవర్ డెకరేషన్ దగ్గర పెడతాను అనుకున్నాను సో అలా పెట్టాను తర్వాత బాల్కనీ దగ్గర కూడా పెట్టానండి ఇలా మా దీపావళిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం కొత్త ఇంట్లో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటో అనేది నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్